చూడండి, ఇప్పుడు మనం ఉన్నది ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. ఇంకా గార్డెన్ అండర్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి డెవలప్మెంటల్ స్టేజెస్లో ఉంది ఇది. ఇక్కడ ఖాళీగా ఉంది, ప్రస్తుతానికైతే తైదలు వేశారండి బర్డ్స్కి పోషించడానికి. సార్, తైదల్ని నాటడం అనేది జరిగింది చూడండి. తైదల్ జిల్లాలో మనము తైదల్లో వేయడం జరిగింది. కేవలం పక్షుల కోసము, అదేవిధంగా ఉడతలు, ఎలుకలు వీటి కోసమని మనం ఇవి వేయడం జరిగింది. సో ఇందాక మీరు ఏ విధంగా అయితే పల్లీలు చూసారో గ్రౌండ్ నట్, అదేవిధంగా కొన్ని రకాల పంటలు బర్డ్స్ని ఉడతలని దృష్టిలో పెట్టుకొని వేయడం అయింది. కమర్షియల్ పర్పస్ కాకుండా కేవలం బొటానికల్ గార్డెన్ అంటే మొక్కలతో పాటుగా జంతువులు ఉన్నప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ ఈ జిల్లాలోనూ, అదేవిధంగా వరంగల్ రూరల్లో కూడా తైదలు వేయడం అనేటువంటిది జరిగింది. పర్ఫెక్ట్గా బయోడైవర్సిటీని మెయింటైన్ చేస్తున్నారు సార్. అంటే ప్లాంట్స్నే కాకుండా అనేక పక్షులను, తర్వాత రోడెంట్స్, ఇంకా రెప్టైల్స్ కూడా ఉన్నాయా సార్ ఇక్కడ? రెప్టైల్స్ కూడా ఉంటాయి సార్. రెప్టైల్స్ ఉన్నాయి చూడండి, బర్డ్స్, రెప్టైల్స్, మనకు రోడెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మొక్కలతో పాటుగా పెరుగుతున్నాయండి. ఇదే రియల్ బయోడైవర్సిటీ అంటే. మనకు చూడండి, ఇది భద్రాద్రి కొత్తగూడెం బ్లాక్ అండి. ఇక్కడ కూడా ఇది అండర్ డెవలప్మెంట్లో ఉంది ప్రస్తుతానికైతే. ఇక్కడ ఏం జరుగుతుందో సార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఈ జిల్లాని మేము భద్రాద్రి కొత్తగూడెంని అంతరించిపోతున్న మొక్కలకు కేటాయించాం. ఏవైతే మనకు IUCN ప్రకారము వల్నరబుల్ కండిషను లేదా ఎండేంజర్డ్ తర్వాత క్రిటికల్ ఎండేంజర్డ్ స్టేజ్లో ఉన్నాయి, అటువంటి మొక్కలను ఇక్కడ కలెక్ట్ చేసి పెంచడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం హిల్దగారియా పాపులిఫోలియా. ఈ మొక్క కేవలం అనంతపురం జిల్లా మరియు సేలం జిల్లాలలో మాత్రమే ఉండేది. సో ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకి ఇండియన్ రెడ్ డేటా బుక్ కనుక చూస్తే ఆ బుక్లో దీన్ని ఏమని రాశారంటే కేవలం 20 మొక్కలు మాత్రమే ఉన్నాయి ప్రపంచంలో, ఇంకెక్కడ అక్కడ తప్ప ఎక్కడ లేవని మెన్షన్ చేశారు. తర్వాత మా గురువు గారు ప్రొఫెసర్ రవిప్రసాద్ రావు గారు తన శిష్యులతో కలిసి ఒక రీసెర్చ్ చేస్తే 45,000 వరకు మెచ్యూరిటీ న్యూసల్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ నుంచి దీని యొక్క స్థాయిని తగ్గించడం అనేది, అలా తగ్గించడం అనేది ఒక గొప్ప విషయము చెట్ల పరంగా. సో ఇది హిల్దగారియా పాపులిఫోలియా. ఈ మొక్క మీద చైనా మరియు SK యూనివర్సిటీలో పాలిమర్ సైన్స్ విభాగం వాళ్ళు ప్లాస్టిక్, బయోప్లాస్టిక్ తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మేబీ వాళ్ళు ఒక 15 సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకొక 4-5 ఇయర్స్లో మనకి బయోప్లాస్టిక్ ప్రోడక్ట్ బయటకు వచ్చేటువంటి అవకాశం 100% ఉందని చెప్పొచ్చు. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇలాంటి మొక్కల్ని ఇక్కడ నాటదలుచుకున్నాం. ప్రస్తుతానికి ఒక 4 మొక్కలు మాత్రమే నాటాం. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇక్కడ అనేక రకాలైనటువంటి అంతరించిపోతున్న మొక్కల్ని ఇక్కడ నాటేటువంటి. చూడండి, ఇది మనం ఇప్పుడు పెద్దపల్లి డిస్టిక్లో బ్లాక్లో ఉన్నామండి. ఇక్కడ అన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచుతున్నారు సార్. ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్. అన్ని పామ్ ట్రీస్ అండి. ఇదేదో చాలా కొత్తగా కనిపిస్తుంది సార్. ఇదే చూడండి, ఇవన్నీ మనకి ఇక్కడ పామ్ ట్రీస్ పెంచడం జరుగుతుంది. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పామ్స్ మనకి ఇక్కడ ఇవన్నీ అలా ఆల్మోస్ట్ ఒక 20 వెరైటీస్ ఆఫ్ పామ్ ట్రీస్ ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఇందులో మనకి అరేకా నట్ ఉంది, తర్వాత కోకోనట్ ఉంది, ఫిష్ స్టైల్ ఉంది, ఫాక్స్ స్టైల్ ఉంది. సో ఇలాగా వెరైటీస్ అన్నీ పెంచడం జరుగుతుంది. ఈత తాటి కూడా పెట్టాలని చూస్తున్నాం. ఈత పెట్టాం ప్రస్తుతానికి. ఇదంతా పెద్దపల్లి డిస్టిక్ అండి. దీంట్లో అన్నీ కూడా 20 వెరైటీస్ ఆఫ్ పామ్ ట్రీస్ పెంచుతున్నారండి. చూడండి, ఇప్పుడు మనము ఆదిలాబాద్ డిస్టిక్ బ్లాక్లో ఉన్నామండి. ఇక్కడ ఉండే మొక్కల గురించి చూడండి సార్, మనకు చెప్తారు ఏం మొక్కలు వేశారు ఏంటి అనేది. సార్ చెప్పండి సార్, దీని ప్రత్యేకత సార్. ఆదిలాబాద్ బ్లాక్, ఆదిలాబాద్ డిస్టిక్లో మనకు ఫస్ట్ టైం యాపిల్ పండిందండి. ఒక రైతు యాపిల్ పండించాడు. సో అందుకే ఫ్రూట్స్కి స్పెషాలిటీ అన్నట్టుగా మేము ఆ డిస్టిక్ని తీసుకున్నాం. అందులో భాగంగానే ఇక్కడ 40 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. మీకు చూడడానికి 4-5 రకాలే కనిపిస్తాయి, కానీ 40 వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం అది స్టార్ ఫ్రూట్ అంటాం దీన్ని, అవరోవా క్యారంబోలా అంటాం దీన్ని. స్టార్ ఫ్రూట్ 4BAC మెంబరు. సో విటమిన్ సి రిచ్ ఫ్రూట్ ఉంటుంది ఇందులో మనకు. ఇది సబ్ స్పీసీస్. సో ఒక పంట అయిపోయింది, ఒక పంట తీసేసుకున్నాం. సో నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ సెకండ్ క్రాప్. చూడండి ఫ్లవరింగ్ ఎలా ఉందో. మొత్తం అన్నిటికీ కూడా మళ్ళీ మనకు ఫ్రూట్స్ అనేటువంటివి వస్తాయి. ఎందుకు స్టార్ ఫ్రూట్ అంటారంటే దాన్ని కట్ చేస్తే స్టార్ షేప్లో కనిపిస్తుంది, అందుకని స్టార్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఇక్కడ మనం చూడవచ్చు స్టార్ ఫ్రూట్ని ఈ విధంగా. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఇనిషియల్ స్టేజ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం 6 రకాల మ్యాంగో. ఇది దశహరి, హిమాయత్, బెనేషాన్, మల్లిక, పెద్ద రసాలు,
ఆల్ఫోన్సా ఆరు రకాలైనటువంటి మ్యాంగోస్ మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఎందుకు మనము ఇలాగ పెట్టాల్సి వచ్చింది అంటే జెనెటిక్ డైవర్సిటీని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ జెనెటిక్ డైవర్సిటీ చెప్పాలంటే వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటే మనకు స్టూడెంట్స్కి ఈజీగా అర్థమవుతుంది. సో ఇవి ఆరు రకాలైనటువంటి మ్యాంగోస్ మనకు. సో ఇది సిడియం కట్లేయానం స్ట్రాబెర్రీ జామా అని అంటారు తెలుగులో మనకి ఇది. సో దీని ఫ్రూట్స్ చిన్నగా గుతులు గుతులుగా స్ట్రాబెర్రీస్ లాగా వచ్చి అదే కలర్లో ఉండి అదే టేస్ట్ని తలపిస్తాయి. బట్ ఇది జామ సిడియం కట్లేయానం. ఇది బహుడోలి నేరేడు మంచి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్. ఇవి గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ ద్వారా డెవలప్ చేసినవి మంచి హైబ్రిడ్ విగర్ లాగా కనిపిస్తాయి మనకి. సో అగైన్ ఇక్కడ చూస్తున్నాం అంజీరా, టూ వెరైటీస్ ఆఫ్ అంజీరా మనం ఇక్కడ గ్రో చేస్తున్నాం. ఇది రెడ్ కలర్ వస్తుంది, ఇది అంజీరా రెడ్ కలర్ అంజీరా. సో ఈ వైపు మనం చూసినట్టయితే ఇది మొత్తం ఫుల్గా ఫ్రూట్స్ ఉంటాయి మీకు అంజీరా ఫ్రూట్స్. సో ఇది గ్రీన్ కలర్ ఉన్నటువంటి అంజీరా. ఇవన్నిటికీ వేటికి కూడా 1 ఇయర్ ఏజ్ లేవు, ఇవన్నీ చాలా చిన్న మొక్కలు ఇవి. సో ఇక్కడ మనము చూడొచ్చు జామ వి గ్రాఫ్ట్ ద్వారా డెవలప్ చేసినటువంటి జామ ఇది. సో ఇక్కడ వి షేప్లో కట్ అయ్యింది, వి గ్రాఫ్ట్ ద్వారా డెవలప్ చేసినటువంటి జామ ఇది. సో ఇలాగ గుత్తులు గుత్తులుగా మనకు ఫ్రూట్స్ అనేటువంటివి వస్తాయి. సో అరౌండ్ ఒక 6 మంత్స్ ఉన్నటువంటి ఏజ్ ఇది. సో ఇది క్రాస్ గ్రాఫ్ట్ ఉన్నటువంటిది, అదేమో వి గ్రాఫ్ట్, ఇది క్రాస్ గ్రాఫ్ట్ నార్మల్ జామ. మనకి వేరియేషన్ ఫ్రూటింగ్లో కూడా వేరియేషన్ కనిపిస్తుంది. సో ఇది సీతాఫలం అండి, అందరికి బాగా తెలిసినటువంటి మొక్క. సో సీతాఫల తర్వాత సీత పక్కన రాముణ్ణి పెట్టాలనే ఉద్దేశంతో రామాఫల్ పెట్టాం. సో ఇది అదేమో అనోనా స్క్వామోజా, ఇది అనోనా రెటికులేటా, ఇది లక్ష్మణ్ ఫల్, అనోనా మ్యూరికేటా. ఇదే లైన్లో లాస్ట్లో మనకు హనుమాన్ ఫల్ ఉంటుంది, అనోనా చెరిమోలా అని. సో ఒకే లైన్లో మనకి 4 అనోనాస్ కవర్ చేసాం. సో తర్వాత ఇక్కడ మనకు 4 వెరైటీస్ ఆఫ్ జాక్ ఫ్రూట్. ఇది రెడ్ జాక్ ఫ్రూట్, మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది. ఇది గమ్లెస్ జాక్ ఫ్రూట్, దీనికి జిగట అనేటువంటిది ఉండదు. సో ఇది హనీ జాక్ ఫ్రూట్, చాలా స్వీట్ ఎక్కువగా ఉంటుంది, అది నార్మల్ హైబ్రిడ్ జాక్ ఫ్రూట్ అండి. జాక్ ఫ్రూట్లో కూడా 4 వెరైటీస్, మొత్తం మన దగ్గర 6 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకో చోట 2 వెరైటీస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ డ్యూరియన్ ఫ్రూట్, ఇది డ్యూరియన్ అమెరికన్ ఫ్రూట్, ఇది అక్కడ ఎక్కువగా పండుతుంది. సో ప్రయోగం కోసం మాత్రం మనం ఇక్కడ వేసాం. సో తర్వాత ఇది ఆల్బకారా, మనందరికీ బాగా తెలిసినటువంటిది ఆల్బకారా ప్లాంట్ ఇది. ఇవి కూడా అమెరికన్ ప్లాంట్స్, బట్ మన దగ్గర గ్రోత్ అయితే వస్తాయి. సో అగైన్ ఫాల్సా, మనము నాగర్కర్నూలు డిస్టిక్లో చూస్తుంటాం. మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రూట్ ప్లాంట్ కాబట్టి ఇలాగ ఇక్కడ ఫాల్సా పెట్టడం అయింది. సో ఇది లాంగ్, దీన్ని అగైన్ కూడా మళ్ళీ మనకి అమెరికన్ ప్లాంట్ ఇది కూడా. ఇది దాదాపు 1 ఇయర్ ఏజ్డ్ ప్లాంట్ ఇది. సో ఇది క్యాష్యూనట్ అనకాడీమ్, ఆల్రెడీ ఒకసారి క్రాప్ వచ్చింది. సో దాన్ని తీసేసాం, ఎందుకంటే ఎర్లీ క్రాప్ని ఉంచితే చెట్టు పాడవుతుంది కాబట్టి. సో ఇది మనకి క్యాష్యూనట్ అనకాడీమ్ ఆక్సిడెంటల్. సో తర్వాత ఇది పియర్స్ అండి, పియర్స్ ప్లాంట్ ఇది. పియర్స్ మొక్క యాపిల్కి దగ్గరగా ఉంటుంది, సేమ్ చూడడానికి యాపిల్ లాగా అనిపిస్తుంది. సో ఇది ఎంత మనకి ఇన్సెక్ట్స్ ఎక్కువగా అటాక్ చేస్తాయి, మనము మందులు వాడకపోవడం వల్ల, అంటే ఇన్సెక్టిసైడ్స్ అవి వాడం కాబట్టి ఇవి మహా అంటే ఒక 1 మంత్ మాత్రమే తింటాయి. తర్వాత అవి ప్యూపా స్టేజ్కి వెళ్ళిపోతాయి, తర్వాత అప్పుడు ఏమి చెట్లను ఏమనవు. సో కాబట్టి 1 మంత్ మేము ఓపిక్గా బేర్ చేయాల్సి వస్తుంది. ఇది రోజ్ వాటర్ యాపిల్, సిజిగియం సమరాంగెన్సే. సో దిస్ ఈజ్ లిచ్చి, అగైన్ అమెరికన్ ఫ్రూట్ ఇది లిచ్చి. ఈ ఫ్రూట్స్ పేర్లన్నీ కూడా మనం బుక్లో చూసుంటామండి, వాటి మొక్కలు ఎప్పుడు కూడా మనం చూడలేదు. కాబట్టి ఇక్కడ మనకు అన్ని మొక్కలన్నీ కూడా రకరకాల ఫ్రూట్స్ మొక్కలు అన్నీ ఒకే దగ్గర చూసే అవకాశాన్ని మనకు సదాశివ సార్ గారు కల్పిస్తున్నారు. చూడండి ఇది బనానాస్ అండి, ఇది టిష్యూ కల్చర్ ద్వారా డెవలప్ చేసినటువంటి బనానా.
ఈ 1 కేజీ సపోటా సార్. ఈ పిల్లలు ఇది కొట్టడానికి పట్టించుకోవద్దు, అది మిషన్ తగిలింది. అది చూడండి, ఇది రంగాపూర్ బత్తా ఎంటర్, దీన్ని స్వీట్ లైమ్ చూడండి. ఇది ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ బ్లాక్ అండి. మీరు అన్ని బ్లాక్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా ఇటుక పిల్లలతో వేరువేరు చేశారండి. మొత్తం మన తెలంగాణ స్టేట్ యొక్క ఆకారంలో ఉంటుంది. తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్ షేప్లో బ్లాక్స్ చేయడం జరిగింది కదండి. ఇది ఆసిఫాబాద్ డిస్ట్రిక్ అండి. ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్లో మీరు అన్ని ఫ్రూట్, ఇది కూడా ఫ్రూట్ బ్లాక్ అండి. చూడొచ్చు మీరు ఇక్కడ వైల్డ్ పపాయా అనేసారు, అంతా కూడా వైల్డ్ పపాయా. తర్వాత వాటి మధ్యలో మనకు దానిమ్మ కనిపిస్తుందండి, పోమోగ్రానేట్. మీరు చూడొచ్చు ఇదంతా కూడా బాదం అండి. చూడండి ఇది జగిత్యాల్, జగిత్యాల్ డిస్ట్రిక్ట్ బ్లాక్ అండి. దీంట్లో వైల్డ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ వేశారండి మొత్తం కూడా. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా వైల్డ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి. సార్ ఇది ఏంటి సార్? బిక్సా ఒరల్లీనా హెర్బల్ లిప్స్టిక్ ప్లాంట్ అంటారు దీన్ని. దీని సీడ్స్ నుంచి మనకు లిప్స్టిక్ తయారవుతుంది. సో అది దీని స్పెషాలిటీ. తర్వాత అక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ కూడా జాస్మైన్, అన్ని జాస్మైన్ వైల్డ్ జాస్మిన్, అవి మనకి ఇక్కడ దొరికేటివి కాదు, అన్ని ఫారెస్ట్లో దొరికే జాస్మిన్ అవన్నీ కూడా. ఇది ఒక డ్రసీనా, వైల్డ్ డ్రసీనా, ఫారెస్ట్లో పెరిగేటువంటిది. చూడండి అన్ని కూడా వైల్డ్ ఆర్నమెంటల్స్ అండి. ఈవెన్ బార్డర్ కూడా మీకు వైల్డ్ ప్లాంటే ఉంటుంది, క్రైనమ్లు ఉంటాయి అన్నీ కూడా. చూడండి ఇవన్నీ కూడా బార్డర్ ప్లాంట్స్ అండి, వైల్డ్ ఆర్నమెంటల్ వెరైటీస్. చూడొచ్చు ఇక్కడ మీరు, ఇది రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ యొక్క బ్లాక్ అండి. ఇక్కడ అన్నీ కూడా జిమ్నోస్పర్మ్స్ పెంచుతున్నారు. చూడండి మొత్తం బార్డర్ ప్లాంట్స్ కూడా అన్ని జిమ్నోస్పర్మ్స్గానే ఉన్నాయి. ఇవన్నీ పెన్సిల్ పామ్స్, క్యూప్రస్, తూజాలు ఇవన్నీ కూడా. సార్ ఇదేంటి సార్? దిస్ ఈజ్ జామియా. ఇది సైకడేసీ ఫ్యామిలీకి సంబంధించింది మనకు. సో అగైన్ ఇక్కడ సైకా స్పీరికా. చూడండి మనకు అక్కడక్కడ మాత్లు కూడా కనిపిస్తుంటాయి ఇందులో అద్భుతంగా. ఓలియాండర్ హక్ మాత్ ఇది. గార్డెన్ అంటే కేవలం మొక్కలే కాదు, అనేక అనిమల్స్కి, అనేక ఇన్సెక్ట్స్కి, బర్డ్స్కి నిలయంగా ఉండాలి. దిస్ ఈజ్ ఓలియాండర్ హక్ మాత్. డాఫ్నిస్ నెయిరి అంటారు దీన్ని సైంటిఫికల్గా. సైకస్ సిరిసినాలిస్ అండి ఇది. దిస్ ఈజ్ సైకస్ సిరిసినాలిస్, ఫీమేల్ ప్లాంట్ ఇది. సో తర్వాత మనకి ఇక్కడ చాలా రేర్గా పెరిగేటువంటి మనకి సిలబస్లో ఉన్న నీటం ఉల. నీటం ఉల, ఇట్ లుక్స్ లైక్ యాంజియోస్పెర్మిక్ ప్లాంట్. మనకి హ్యాపీగా రెటిక్యులేటివ్ నేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా నీటం, మనము సిలబస్లో చదువుకొని ఉంటాం. బట్ ఇది కూడా మనకి జిమ్నోస్పర్మే, ఇట్ ఇస్ ఎ క్లైంబ్, అందుకని చెట్టు పక్కన వేయడం జరిగింది. అగైన్ ఇక్కడ మనకు క్యూప్రసస్ ఉన్నాయి. సో ఇందులో మనకు స్పెషల్గా చెప్పుకునేదంటే ఇక్కడ ఉన్నటువంటి దేవదారు, సెడ్రస్ దియోదార్, దేవదారు వృక్షాలు అంటారు. మహావృక్షాలు అయితే ఇవి, చూడాలి మన దగ్గర ఎలా పెరుగుతాయని. వీటికి కూల్ క్లైమేట్ అవసరం, ఏమో కూల్ క్లైమేట్ అవసరం, బట్ ట్రై చేయాలి. మంచి గ్రోత్ వచ్చాయి చూడండి. బార్డర్ ప్లాంట్స్గా మొత్తం అన్నీ కూడా పెన్సిల్ పామ్ తూజాలు వేశారు. ఇది మెదక్ డిస్ట్రిక్ట్ బ్లాక్ అండి. దీంట్లో నక్షత్రవనం అని చెప్పి మొత్తం నక్షత్ర మనం మాదిరిగా పెంచుతున్నారు దీన్ని. చూడండి సార్ చెప్తారు దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి. ఫస్ట్ అయితే ఒక లుక్ చూసుకోండి మీరు. సార్ చెప్పండి సార్. సో ఇది మెదక్ జిల్లాని నక్షత్రవనంగా పెట్టాం. నక్షత్రవనంలో మనకి 27 జన్మ నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 జన్మ నక్షత్రాలకు సంబంధించిన మొక్కలు నాటడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఏగిల్ మారిమ్లోస్, మారేడు, అదేవిధంగా రావి, మర్రి, తర్వాత పనస. ఇది వైల్డ్ ఆర్టోకార్పస్ అండి, వైల్డ్. సో దీని తర్వాత నేరేడు, జంబు అని అంటారు.
సో ఇది కదంబ వృక్షము మనం ఇక్కడ చూడొచ్చు కదంబ వృక్షానికి హ్యాపీగా ఉసరు వెళ్ళి ఎక్కుతూ ఉంది సో కలర్ ని కూడా మనం గమనించొచ్చు సో బ్యాలెన్సింగ్ తోకతో ఎలాగా బ్యాలెన్స్ చేస్తుందో చూడండి తోకను చుట్టుకొని కదంబ వృక్షంపై ఊసరవిల్లండి చూడండి చూడండి ఇప్పుడు మనం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ బ్లాక్లో ఉన్నాము దీన్ని కార్తీక వనంగా పెంచుతున్నారు కార్తీక వనం అంటే మనకు మొత్తం ఉసిరి స్పీషీస్ అన్నీ కూడా దీంట్లో మనం చూడొచ్చండి చూడండి అన్ని ఉసిరి మొక్కలు పెంచుతున్నారు దీంట్లో దీనికి కార్తీక వనం అని చెప్పి నామకరణం చేశారు చూడండి ఇక్కడ మనకు వంకాయ చెట్టుకు చిన్న చెట్టుకు హనీ బీస్ చూడండి ఇట్లా స్టింజ్లెస్ బీస్ అంటారంట అండి వీటిని అంటే ఇవి కుట్టవండి చూడండి చిన్న మొక్క ఉందండి ఆ మొక్కకి ఎంత చక్కగా హనీ బీస్ హనీ తెట్టు పెట్టాయి చూడండి చూడండి ఇదంతా కూడా మనకు కార్తీక వనం అండి సో ఇప్పుడు మీరు చూస్తున్నది హాబినేరియా గిబ్సోని వెరైటీ ఫోయిటిడా మామూలుగా ఆర్కిడ్స్ అన్ని మంచి స్మెల్ వస్తాయి బట్ ఇది బ్యాడ్ స్మెల్ ఫోయిటిడ్ స్మెల్ ఇస్తుంది అనమాట మనకి ఇది ఇది ఫస్ట్ టైం రిపోర్ట్ చేశారు అనంతగిరి హిల్స్ నుంచి మా స్టూడెంట్ ఎల్ పరమేష్ అని సో రీసెంట్గా ఇట్ ఈస్ ఎ న్యూ రికార్డ్ ఫర్ తెలంగాణ స్టేట్ అని పబ్లిష్ కూడా చేశారు చాలా గలీజ్గా ఉందండి స్మెల్ నేను కూడా చూశాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు దిస్ ఈజ్ ఓఫియోగ్లాజమ్ కాస్టేటమ్ సో మనకు ఎక్కువగా క్రోమోజోముల సంఖ్య ఎక్కువ ఉన్నదానికి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం ఇది ఓఫియోగ్లాజమ్ ఇది శీకాకాయ్ ఇది మనకు శీకాకాయ ప్లాంట్ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా ఇవన్నీ ఇవి స్టిల్ అన్ఐడెంటిఫైడ్ ఇంకా వాటికి నేమింగ్ చేయలేదు వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్లవరింగ్ ఇది బ్రాకెస్టెల్మా జీనస్ ఇవన్నీ కూడా సో రీసెంట్ కలెక్షన్స్ ఇవి దెన్ ఇవి సిరోపీజియా స్పైరాలిస్ ఇవన్నీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్లవరింగ్ అండ్ దెన్ దిస్ ఈజ్ ఎ స్పెషల్ ప్లాంట్ ఫ్రమ్ నల్లమలైస్ ఆండ్రోగ్రాఫిస్ నల్లమలయాన సో ఇది వైల్డ్ టర్మరిక్ కర్కుమా సూడోమోంటానా ఇవన్నీ కంఫేరియాస్ అగైన్ కర్కుమ ఆమడ ప్లాంట్స్తో పాటుగా నర్సరీని కూడా డెవలప్ చేస్తున్నారు సార్ వాళ్ళు మీరు చూడవచ్చు ఇక్కడ అన్నీ కూడా చూడండి ఇది స్టైకోనస్ నక్స్వామికాస్ ఓకే అండి సో ఇది సీడ్లింగ్స్ డెవలప్ చేస్తున్నాము సీడ్ ద్వారా 45 డేస్ 16 అవర్స్ నానబెట్టి 8 అవర్స్ షేడ్ డ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇందులో నాటిన తర్వాత ఇప్పుడు 21 డేస్కి ఇలాగ మనకి జర్మినేషన్ వచ్చింది ఓన్లీ 50% జర్మినేషన్ వచ్చింది ఇంపార్టెన్స్ ఏంటి సార్ దీన్ని సో ఇది హైలీ మెడిసినల్ ప్లాంట్ సార్ మనకు సో ఎస్పెషలీ దీని స్టెమ్ని పాము కాటుకి విరుగుడుగా ఉపయోగిస్తున్నారు త్రీ డేస్ మొక్కలు చూడండి ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద హోటల్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి టీ కప్స్ ఎంటీ టీ కప్స్లో మొక్కలు నర్సరీలో చిన్న స్మాల్ మొక్కల్ని జర్మినేట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు మీరు ఇక్కడ చూడవచ్చు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కిందకి వస్తుందండి ఇదంతా కూడా సార్ ఇవేంటి సార్ సో ఇవన్నీ ప్యాంక్రాషియమ్స్ రీసెంట్ కలెక్షన్స్ ఆల్రెడీ ఫ్లోటింగ్ వచ్చేసినాయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫ్లవరింగ్ వస్తే ఎంతవరకు వెయిట్ చేయాలి ఫ్లవర్ కోసం అప్పుడే ఐడెంటిఫై అవుతాయి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కొత్త అంటే అన్ఐడెంటిఫైడ్ స్పీసీస్ ఇవన్నీ కూడా ఓకే సో ఇప్పుడు మనం చూస్తున్నాం ప్యాషన్ ఫ్రూట్స్ ప్యాసిఫ్లోరా ఇవన్నీ కూడా ప్యాసిఫ్లోరా ఎడ్డిలిస్ ఇది ఆర్నమెంటల్గాను ఉంటుంది అదేవిధంగా మనకు మంచి జ్యూస్ చేసుకోవచ్చు వీటి నుంచి సో ఫ్లవర్ రాకీ ఫ్లవర్ లాగా ఉంటుంది ఇదంతా కూడా పైన మనం ఫ్లవర్ చూడొచ్చు అది అది మీరు చూస్తుంది ఇప్పుడు రాకీ ఫ్లవర్ అయితే ఈ ఫ్రూట్స్ మనం జ్యూస్ చేసుకుంటే విటమిన్ సి రిచ్ సార్ అగైన్ ఓకే
చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది ఓల్డ్ గార్డెన్ బ్లాక్ అండి. ఇది అంతా కూడా మొత్తం అన్ని ఫ్రూటింగ్ ప్లాంట్స్ పెట్టారు. అది ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది? సార్ ఇది 1.5-2 ఇయర్స్ ఏజ్డ్. ఇది 2 ఇయర్స్ ఏజ్ ప్లాంట్. ఇందులో మనకి చూడడానికి 4-5 రకాలన్నా కూడా 25 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నది బనానా, వెజిటేబుల్గా యూస్ చేసేటువంటి బనానా, కూర అరటి అంటాం మనం దీన్ని. సో దీనికి అనేక రకాలైనటువంటి ఇన్సెక్ట్స్ వస్తున్నాయి, ఎస్పెషలీ ఎపిస్. ఈ లైన్ మొత్తం బనానా ఉంటుంది మనం చూడవచ్చు. తర్వాత ఇది దానిమ్మ, నాటు దానిమ్మలు. తర్వాత ఇది సీడ్లెస్ లెమన్, లెమన్కి సీడ్ ఉండదు, ఇది లెమన్. సో ఇది వాటర్ యాపిల్. ఈ ఇయర్ ఒక 500 ఫ్రూట్స్ ఇచ్చింది ఇది వాటర్ యాపిల్. వెరీ నైస్. ఇంత చిన్న చెట్టు. సో అగైన్ అంజీరా, ఇయర్ అంజీరా ఉంది. అంజీరాతో పాటుగా నాటు పనస. తర్వాత తీయ ఉసిరి. ఉసిరి తీయగా ఉంటుందా సార్? అంటే పుల్లగానే ఉంటుంది, తీయ ఉసిరి లేదా రాచ ఉసిరి అంటారు. తర్వాత ఇక్కడ పైనాపిల్ ఉంటుంది మీకు. సో ఇక్కడ మీకు పైనాపిల్ ఉంటుంది, చూడొచ్చండి. ఇది పైనాపిల్ మొక్క. నాటు బొప్పాయిలు ఇవన్నీ కూడా, నాటు జామ, నాటు బొప్పాయిలు. ఓకే, ఇందాక మనం సీడ్లెస్ లెమన్ చూసాం. ఇది స్వీట్ లెమన్, తీయగా ఉంటుంది, నిమ్మకాయనే తీయగా ఉంటుంది. ఇందులో సీడ్స్ కూడా ఉండవు, ఇదొక స్పెషాలిటీ. ఇది కూడా ట్రెడిషనల్ వెరైటీస్ ఉంటాయి, హైబ్రిడ్స్ కానీ గ్రాఫ్టైడ్ కానీ ఎక్కువగా లేవు ఇక్కడ. ఇది కూడా నాటుది మన నెరేడు. మీరు చూడవచ్చు ఖర్జూర్ మొక్క ఇది. నిమ్మ, నాటు నిమ్మ. సో ఇది అగైన్ మరొక నిమ్మ. ఇక్కడ మీరు ఇంకోటి చూడవచ్చు, గ్రీన్ యాపిల్ బేర్ అంటాం రేగు. ఇది నిజంగా సైజ్ మంచి సైజ్ ఫ్రూట్స్ వస్తాయి, ఇంకా చాలా పెద్దగా వస్తాయి ఇవి, గ్రీన్ యాపిల్ బేర్ అని. ఆల్ టైమ్ మ్యాంగో అంటే త్రూ అవుట్ ఇయర్ మనకు మ్యాంగోస్ వస్తూ ఉంటాయి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత. అగైన్ గ్రీన్ యాపిల్ బేర్ అండి ఇది. ఇవన్నీ కూడా కేవలం 2 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలు ఇవన్నీ. చూడండి ఇది ఫారెస్ట్ బ్లాక్ అండి. మొత్తం అన్నీ కూడా చాలా దగ్గరగా మీరు మొక్కల్ని గమనించవచ్చు, చాలా క్లోజ్గా ఉంటాయి అన్ని మొక్కలన్నీ కూడా. ఫారెస్ట్ బ్లాక్ అండి ఇదంతా కూడా, ఫారెస్ట్ మాదిరిగా కనిపిస్తుంది మనకు. సార్ చెప్పండి సార్ దీని గురించి. ఇందులో ఇది జస్ట్ 200 స్క్వేర్ యార్డ్స్ ఏరియా, 426 మొక్కలు ఉంటాయి. మనకి ఒక్కొక్క లైన్లో 26 మొక్కలు ఉంటాయి, అలాగ 16 లైన్స్ ఉంటాయి. ఒక లైన్లో ఉసిరి, ఒక లైన్లో ఆరే, ఒక లైన్లో సీతాఫలు, ఒక లైన్లో మన హార్డ్వికియా, ఇలాగ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఇక్కడ. అలా మొత్తం ఇవి దాదాపు కొన్నైతే 15 ఫీట్ల వరకు పెరిగాయి మనకు 2 ఇయర్స్ ఏజ్లోనే. ఇంకా 2 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పుడే చాలా దట్టంగా కనిపిస్తుంది సార్. ఇప్పుడే చాలా దట్టంగా కనిపిస్తుంది. మీరు అటువైపు నుంచి చూస్తే ఫారెస్టే అనుకుంటారు లోపలికి వెళ్తే. చూడండి మొత్తం ఫారెస్ట్ మాదిరిగా ఎంత దట్టంగా పెరిగిందో చూడండి ఇక్కడ. మనం ఎక్కడో ఫారెస్ట్లో ఉన్నట్లుంది అండి, కానీ ఇది ఫారెస్ట్ కాదు, డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల అండి. చూడండి హార్ట్ ఆఫ్ ద టౌన్లో ఒక దట్టమైన అడవి సృష్టించారండి, చూడొచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు హ్యాపీగా. ఇది ప్యాక్లియోప్టా హెక్టార్ బటర్ఫ్లై యొక్క క్యాటర్పిల్లర్. నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ ప్యూపా స్టేజ్కి వెళ్తుంది, అందుకనే కదలకుండా ఒకటే చోట ఉంది. సో ఇది ఒక 21 డేస్ని మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక చూడవచ్చు 1, 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, 3 ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తము ఇది ఎందుకు ఇక్కడలాగా ఉంటుందంటే, ఇదిగో ఇక్కడ అరిస్టోలోకియా ఇండికా అనే మొక్క ఉంటుంది. ఈ మొక్క ఉంటే ఆ ప్యాక్లియోప్టా హెక్టార్ ఉంటుంది, అది దీని యొక్క స్పెషాలిటీ కంపల్సరీ.